ఢిల్లీ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో 9 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయం కవిత బయటకు వచ్చారు. సెల్ ఫోన్లు ధ్వంసం చేసిన అంశంపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అరుణ్ పిల్లయ్యతో కలిసి కవితను ప్రశ్నించినట్లుగా సమాచారం. ఆధారాలు ధ్వంసం చేశారనే అభాలపై ఈడీ ప్రశ్నించినట్లుగా, డిజిటల్ ఆధారాలు లభించకుండా చేశారనే దానిపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై కేజ్రీవాల్ సిసోడియా జరిగిన భేటీలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక కవితను ఈ నెల 16న ఈడీ ముందు మరోసారి హాజరు కానుండు.